హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో కొంతమంది ప్లేయర్స్ అన్సోల్డ్గా వెనుదిరగడం నిజంగా చాలామందికి ఆశ్చర్యాన్ని కలగజేసిందని చెప్పాలి. వాళ్ళు ఎవరో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, విశాల్ భారద్వాజ్ ప్రో కబడ్డీ సీజన్ 5 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 7 వరకు తెలుగు టైటన్స్కి తిరుగులేని డిఫెండర్గా ఉన్నాడు. బట్ ఎప్పుడైతే తను పునేరి పల్టన్కి వెళ్ళాడో అప్పటి నుంచి తన బ్యాడ్ ఫామ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి మొదలు పెడితే ప్రో కబడ్డీ సీజన్ 10 వరకు సరైనటువంటి ఫామ్లో లేడు విశాల్ భారద్వాజ్. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 10లో సైతం దబాంగ్ ఢిల్లీకి ఆశించినటువంటి రిజల్ట్స్ని అందించలేకపోయాడు విశాల్ భారద్వాజ్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో అన్సోల్డ్గా వెనుదిరిగాడు విశాల్ భారద్వాజ్. నెంబర్ 2, దీపక్ నివాసుడ. ప్రో కబడ్డీ ఇనిషియల్ సీజన్స్లో తెలుగు టైటన్స్కి, ఆ తర్వాత పునేరి పల్టన్కి, ఆ తర్వాత జైపు పింక్ ప్యాంథర్స్కి సూపర్గా పర్ఫామ్ చేసినటువంటి ఆల్రౌండర్ దీపక్ నివాసుడ ప్రో కబడ్డీ సీజన్ 9లో మాత్రం బెంగాల్ వారియర్స్కి ఆశించినటువంటి రిజల్ట్ని అందించలేకపోయాడు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లోను, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోను అన్సోల్డ్గా వెనుదిరిగాడు దీపక్ నివాసుడ. నెక్స్ట్ ప్లేయర్ సందీప్ ధుల్. ప్రో కబడ్డీ సీజన్ 4లో సందీప్ ధుల్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ని కావచ్చు, సందీప్ ధుల్ చేసినటువంటి ట్యాకిల్స్ని కావచ్చు, ఏ తెలుగు టైటన్స్ అభిమాని కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేడు. అంతటి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచాడు, అంతటి అద్భుతమైనటువంటి ట్యాకిల్స్ని చేశాడు సందీప్ ధుల్. అండ్ అంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాడు సందీప్ ధుల్. అండ్ ఆ తర్వాత తను వెళ్ళినటువంటి జంపింగ్ పంథర్స్కి కూడా న్యాయం చేశాడు సందీప్ ధుల్. ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 7 వరకు ఆ టీమ్కి టాప్ డిఫెండర్గా ఉన్నాడు సందీప్ ధుల్. బట్ ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి తన బ్యాడ్ ఫామ్ అనేది మొదలైంది. ప్రో కబడ్డీ సీజన్ 8లో కొంచెం డిప్ అయినటువంటి తన ఫామ్ ప్రో కబడ్డీ సీజన్ 9కి వచ్చేసరికి కంప్లీట్గా డిప్ అయిపోయింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 10లో కొద్దో గొప్ప ఆడినప్పటికీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో అన్సోల్డ్గా వెనుతిరిగాడు సందీప్ ధుల్. నెక్స్ట్ ప్లేయర్ రజనీష్. మీకు గుమ్మడికి అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలని నాకు ఈ ప్లేయర్ని చూసిన తర్వాతే అర్థమైందని చెప్పాలి. రజనీష్ దలాల్ మంచి టాలెంట్ ఉన్నటువంటి రైడర్, బట్ తనకున్నటువంటి ఇంజరీ కన్సర్న్స్ వల్ల సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ప్రో కబడ్డీ సీజన్ 8లోను, ప్రో కబడ్డీ సీజన్ 9లోను. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 10లో పెద్దగా ఆడడానికి అవకాశాలు లభించలేదు. ఇంజరీ కన్సర్న్ వల్లనే ప్రో కబడ్డీ సీజన్ 10కి సైతం దూరమయ్యాడు రజనీష్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో అన్సోల్డ్గా వెనుదిరిగాడు రజనీష్ దలాల్. నెక్స్ట్ ప్లేయర్ సందీప్ నర్వాల్. ప్రో కబడ్డీ ఇనిషియల్ సీజన్స్లో పట్నా పైరేట్స్కి, ఆ తర్వాత తెలుగు టైటన్స్కి, ఆ తర్వాత పునేరి పల్టన్కి, ఆ తర్వాత యుముంబాకి సూపర్గా పర్ఫామ్ చేసినటువంటి ఈ ఆల్రౌండర్ ప్రో కబడ్డీ సీజన్ 8లో మాత్రం దబాంగ్ ఢిల్లీకి ఆశించినటువంటి రిజల్ట్స్ని అందించలేకపోయాడు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 9లో సైతం యూపీఓ దాస్కి ఆశించినటువంటి రిజల్ట్స్ని అందించలేకపోయాడు సందీప్ నర్వాల్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లోను, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోను అన్సోల్డ్గా వెనుదిరిగాడు సందీప్ నర్వాల్. నెక్స్ట్ ప్లేయర్ సురేందర్ నాడా. ప్రో కబడ్డీ ఇనిషియల్ డేస్లో యుముంబాకి అద్భుతమైనటువంటి సర్వీసెస్ని అందించినటువంటి సురేందర్ నాడా ప్రో కబడ్డీ సీజన్ 5లో బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు. హర్యానా స్టీలర్స్ని, బెంగళూరు రెబుల్స్ని సమర్థవంతంగా డిఫెన్స్ విభాగంలో లీడ్ చేసినటువంటి సురేందర్ నాడా ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి సరైనటువంటి ఫామ్లో లేడని చెప్పాలి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 6లో జరిగినటువంటి ఇంజరీ కన్సర్న్ తర్వాత తన ఫామ్ అనేది కంప్లీట్గా డిప్ అయిపోయిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 8లో హర్యానా స్టీలర్స్కి ఆడినా, ప్రో కబడ్డీ సీజన్ 9లో బెంగాల్ వారియర్స్కి ఆడినా పెద్దగా ప్రతిభావంతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరచలేకపోయాడు సురేందర్ నాడా. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లోను, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోను అన్సోల్డ్గా వెనుదిరిగాడు సురేందర్ నాడా. నెక్స్ట్ ప్లేయర్ రైడ్ మషీన్ షోమ్యాన్ రాహుల్ చౌదరి. రాహుల్ చౌదరి అన్సోల్డ్గా వెనుదిరుగుతాడని ఎవ్వరూ కూడా ఊహించి ఉండం. బట్ లాస్ట్ సీజన్స్గా మంచి ఫామ్లో లేడు రాహుల్ చౌదరి. ప్రో కబడ్డీ సీజన్ 8లో తను ఎప్పుడైతే పునేరి పల్టన్కి వెళ్ళాడో అప్పటి నుంచే తన కెరియర్కి బ్యాడ్ డేస్ మొదలయ్యాయని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 8లో పునేరి పల్టన్ తరఫున ఆడడానికి సరైనటువంటి అవకాశాలు లభించలేదు రాహుల్ చౌదరికి. అండ్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 9, ప్రో కబడ్డీ సీజన్ 10లో జైపు పింక్ ప్యాంథర్స్ తరఫున అడపాదడప అవకాశాలు లభించినప్పటికీ తన క్యాలిబర్కి తగినటువంటి ఆపర్చునిటీస్ అయితే రాహుల్ చౌదరికి లభించలేదు. దాంతో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో అన్సోల్డ్గా వెనుదిరిగాడు రాహుల్ చౌదరి. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో షాకింగ్గా అన్సోల్డ్ అయినటువంటి సీనియర్ ప్లేయర్స్. ఈ ప్లేయర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 11లో మీరు ఏ స్టార్ ప్లేయర్ని మిస్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫ్రెండ్కి ట్రై చేయండి.